జాన్ బాబు గారు మాట్లాడండి. మూర్తి గారు సార్ నమస్తే అండి. అలాగే అక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దవారందరికి కూడా నేను హృదయపూర్వకంగా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ నేను ఇప్పటి వరకు వింటూ వచ్చాను, ఈ డిక్లరేషన్ అన్నటువంటి దాని మీద కాస్తంత వివాదం అన్నది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. నాకు తెలియక అడుగుతానండి, అపార్థం చేసుకోవద్దు, హిందూ సోదరులను నేను ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని నా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, అట్లాగే ఇతర మతస్థులను కూడా నేను గౌరవిస్తాను, వారిని ప్రేమిస్తున్నాను. బట్ అయితే ఇక్కడ తిరుమల టీటీడీలో ఉన్నటువంటి దైవ దర్శనం చేసుకోవటానికి డిక్లరేషన్ అసలు ఎందుకండి? డిక్లరేషన్ మానవ సంబంధమైంది కదా. ఇప్పుడు నేను ఒక నాస్తికుండండి, నేను టీటీడీలో ఉన్నటువంటి దేవుని చూడాలి, అసలు ఆయన ఏంటో పరిశీలించాలి, తర్వాత నమ్ముకుందాం అనుకుంటాను, నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? అసలు డిక్లరేషన్ ఎందుకు? మీరు అక్కడికి వెళ్ళి అభ్యంతరం చేసే కార్యక్రమాలు చేస్తారు, నాస్తికుని కాబట్టి వెంకటేశ్వర బూతులు తిడతారేమో అని డౌట్ అని చెప్తే ఎందుకండి? అది జగన్ బాబు గారు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి రూట్ కాజ్ చెప్తున్నాను. మాట్లాడండి జగన్ బాబు గారు, మాట్లాడండి. యాజ్ ఎ మోడరేటర్ ఆయన సందేహం కాదు, అడగనివ్వండి. మాట్లాడండి. మా చర్చిలోకి వచ్చినప్పుడు మేము ఎక్కడ డిక్లరేషన్ అడగట్లేదే. ఓకే, డిక్లరేషన్ అవసరం లేదు అనుకున్నాను. కంప్లీట్ చేయనివ్వండి, ఎవరైనా జాన్ బాబు గారిని కంప్లీట్ చేయండి. ఎవరు ఇంటర్వ్యూ అవ్వద్దు, జాన్ బాబు గారిని కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. మీరు మాట్లాడండి సార్, 4-5 మినిట్స్ మీరు మాట్లాడండి. భారతదేశం నా దేశం, అవును, భారతీయుని నేను, భారతదేశంలో నేను పుట్టాను. నేను ఏ గుడికైనా వెళతా, ఏ చర్చికైనా వెళతా, ఏ మసీదుకైనా వెళతా. డిక్లరేషన్ అసలు ఎందుకు? ఇది చాలా తప్పు కదా. అందుకనే ఆనాడు, ఇప్పుడు ఇదంతా కూడా ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రగా మనం భావించాల్సి వస్తుంది. కానీ ఏమండి, దేవునికి డిక్లరేషన్కి అసలు సంబంధం ఏంటి? నేను డిక్లరేషన్ సంతకం పెట్టానండి, కానీ నాకు నమ్మకం లేదు, సరిపోద్దా? వెళ్ళొచ్చాను, నమ్మకం లేదు, సరిపోద్దా? మీరు మన ఈ అబ్దుల్ కలాం గారు ప్రస్తావన చేశారు, అబ్దుల్ కలాం గారు ఫస్ట్ నుంచి కూడా హిందూ సానుభూతి పరుడని ముస్లింలే ఆయన్ని బాయ్కట్ చేశారు. ఆయన దేవుడు కాదు కదా, దేవుడు కాదు కదా, షారుఖ్ ఖాన్ దేవుడు కాదు కదా. ఒక మతం ఒక వ్యక్తిని బాయ్కట్ చేయలేదండి. మీరు రాజ్యాంగం చదువుకుంటే, ఇప్పుడు మీరు క్రిస్టియన్ ఎవరిని బాయ్కట్ చేయలేరు, చేస్తే మేము లోపల హేతంది దేశం. ఇష్టానుసారం వచ్చి కూర్చోండి, వినండి, వెళ్ళండి. చర్చిస్లో నిబంధన లేవు, ప్రపంచవ్యాప్తంగా ఏ చర్చిలో నిబంధన ఉండదు, మసీదుల్లో నిబంధన ఉండదు. ఈ నిబంధన కేవలం ఇక్కడ పెట్టి ఏదో ఆచారయుక్తంగా చేయటమే తప్ప అసలు నన్ను అడిగితే ఈ డిక్లరేషన్ పద్ధతిని ఎత్తేసేయాలి. నేను రెవరెంట్ జాన్ బాబు గారికి ఆన్సర్ చేస్తా. యా, ఎవరు మాట్లాడకండి, తర్వాత మీ రిమార్క్స్ కూడా అడుగుతా. రెవరెంట్ జాన్ బాబు గారు, మీరు అడిగిన ప్రశ్న, నేను భారతీయుడిని, ఏ మత ప్రార్థనా స్థలానికి కానీ వెళ్ళే హక్కు నాకు ఉండాలి, ఎందుకు డిక్లరేషన్ పెట్టాలి అనేది కదా మీ ప్రశ్న. ఎస్ రైట్. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతా. మీరు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి 30-40 శాఖల్లో రోమన్ క్యాథలిక్ల, ఈస్టర్న్ క్రిస్టియానిటీయా, ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చా, చర్చ్ ఆఫ్ ది ఈస్టా, ప్రొటెస్టెంట్సా, పెంతుకోస్టిజమా, ఆంగ్లికనిజమా, రిస్టోరేషనిస్ట్ మూమెంటా, ఎనబాప్టిజమా, ఇన్ని శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. క్రీస్తు ఒక్కడే కానీ 30-40 శాఖలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నాకు తెలిసి మీరు ప్రొటెస్టెంట్లు అనుకుంటున్నా. ఓకే, నేను మీరు ఒక ప్రశ్న అడిగారు, సూటి ప్రశ్న. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ దేవాలయంలోకి ఎవరైనా అడుగు పెడితే ఎందుకు డిక్లరేషన్ అడగాలి, అది నిబంధన అలా ఉండొచ్చా అని అడిగారు. నేను కొన్ని మీ ప్రశ్నలు అడుగుతాయి. మీ బైబిల్లో మీ ఆచారాలు ఉన్నాయో లేదో నాకు చెప్పండి. బైబిల్లో ది ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, ది ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ ది టు మోసెస్ ఇన్ ది 10 కమాండ్మెంట్స్ ఈజ్,
యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ ఎక్సోడస్ 23 వర్స్. యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు నీకు. 23 సూక్తిలో ఉంది. ఓకే, అవునా కాదా? రెండు, ఎక్స్క్లూజివ్ ఫెయిత్ ఇన్ జీసస్ ద న్యూ టెస్టమెంట్ ది ఎంఫసైజ్ ఈజ్ ఆన్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది సోల్ పాత్ టు గాడ్. కోట్ చేస్తున్నా, ఐఎమ్ ద వే అండ్ ది ట్రూత్ అండ్ ది లైఫ్, నో వన్ కమ్స్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. వాయిస్ నాకు చాలా లోగా వస్తుందండి సార్, ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా. ద గ్రేట్ కమాండ్మెంట్ జీసస్ వెన్ ఆస్క్డ్ అబౌట్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ రీఎఫర్మ్డ్ ది బిలీఫ్ ఇన్ వన్ గాడ్. లవ్ ది లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. మాథ్యూ 22:37. తర్వాత డినౌన్స్మెంట్ ఆఫ్ ఐడల్చరీ, విగ్రహారాధన వద్దనేది. ది బైబిల్ బోత్ ఇన్ ది ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ స్ట్రాంగ్లీ కండెమ్స్ ది వర్షిప్ ఆఫ్ ఐడల్స్ ఆర్ అదర్ గాడ్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ది న్యూ టెస్టమెంట్, ఫర్ ఆల్ దో దే న్యూ గాడ్, దే నైదర్ గ్లోరిఫైడ్ హిమ్ యాజ్ గాడ్ నార్ గేవ్ థ్యాంక్స్ టు హిమ్. But their thinking became fertile and their foolish hearts were darkened. They exchanged the truth about God for a lie and worshipped and served created things rather than the creator. Romans 1:21-25. ఈ నిబంధనలు క్రిస్టియానిటీలో ఉన్నాయా లేదా? మీరు ఫాలో అవుతున్న ఆచారంలో ఇంకొక దేవుణ్ణి మీరు నమ్మకూడదు అనే పాయింట్ ఉందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మీ. యా షూర్ మూర్తి గారు, ఈ విషయంలో మీరు చెప్పినటువంటి వచనాలన్నీ కూడా కరెక్టే. మీరు కరెక్ట్గానే బైబిల్లో ఉన్నది చెప్పారు, చదివారు. బహుశా మీరు బుక్ అది చదివారో లేకపోతే నోట్ చేశారో నాకు తెలియదు. బైబిల్స్ ఉన్నాయండి, నేను ఈవెన్ ఖురాన్ కూడా తెలుగులో చదివాను, అన్ని మతాలు చదివాను, ఆల్ రిలీజియన్స్ బుక్ చదివాను నేను 885. నైస్ నైస్, గాడ్ బ్లెస్ యు. అయితే హృదయపూర్వకముగా నీ దేవుడైనటువంటి యెహోవాను సేవించాలి, రైట్? అట్లాగే యేసు ప్రభు వారు కూడా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పారు, రైట్? క్రైస్తవులు ఖచ్చితంగా యేసు ప్రభును నమ్ముతారు. సరే, యెహోవైనా యేసు ప్రభు వారైనా పరిశుద్ధాత్మైనా మాకు ఒకటేనండి, ఖచ్చితంగా నమ్ముతాం. ఖచ్చితంగా అదర్ గాడ్స్ అని మీరు చెప్పారు చూసారా, వాటి యందు మేము ఎట్టి పరిస్థితుల్లో బిలీవ్ చెయ్యం. మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను, బయట హిందూ ఫాలో అవుతా సిక్కు ఇవ్వద్దు. మీరు సూటిగా నన్ను ప్రశ్న అడిగారు, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి, టీటీడీలోకి వెళ్ళాలంటే ఏ దగ్గరికి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. మీరు క్రిస్టియన్గా ఉండాలంటే ఒక్క దేవుని మాత్రమే ఎందుకు నమ్మాలి, మిగిలిన దేవుడిని ఎందుకు నమ్మకూడదు? మీకుంది కదా నిబంధన, ఏ టీటీడీలో ఉంటే మీకున్న నిబంధన డెమోక్రటిక్ గా ఉంటే టీటీడీలో ఉండదు ఎందుకు? డెమోక్రటిక్ హిందూ గ్రంథాల్లో కూడా దేవుణ్ణి నేనే అని చెప్తారు, దేవుణ్ణి నేనే సేవించాలని చెప్తారు. హిందూ గ్రంథాలు కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ కానీ మీరు పెట్టిన నిబంధన, మీ బైబిల్ నిబంధన ఉన్నప్పుడు నేను చెప్తా. జాన్ బాబు గారు, మీ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పడానికే మాట్లాడుకున్నాను. కాదు కాదు, మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికే ఉప ప్రశ్న అడిగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఓన్లీ రాజ్యా జాన్ బాబు గారు, నేను వింటాను, మీరు 3 మినిట్స్లో కంప్లీట్ చేయండి, బట్ మీకు ఆన్సర్ చేసే అవకాశం నాకు ఇవ్వండి అంటున్నా. ఎందుకంటే మీకు నన్ను ఆన్సర్ చేయనివ్వకుండా మీరు డైవర్ట్ చేయొద్దు. ఓకే, చెప్పండి. నేను అండర్ కేసులు కూడా అవకాశం ఇస్తా, ముందు నన్ను మాట్లాడినవ్వండి జాన్ బాబు గారితో. ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్, ఎస్ మాట్లాడండి. నన్ను మాట్లాడమంటారా? ఎస్ ప్లీజ్ మాట్లాడండి. యా థ్యాంక్ యూ మూర్తి గారు. ఇక్కడ దైవ గ్రంథములు ఉన్న వచనాలను మీరు చదివి చెప్పడానికి భౌతికంగా ఫిజికల్గా ఏదో చర్చిలో హిందూ టెంపుల్లోకి వెళ్ళాలంటే సంతకం పెట్టడానికి ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకు లేదు?
మా చర్చిలో ఎక్కడైనా సరే ఇలాంటి డిక్లరేషన్ ఫార్మ్స్ పెడుతున్నారా ఎవరైనా? సార్ మీ చర్చిలో కాదండి, రోమన్ కేథలిక్ చర్చికే మీరు వెళ్ళరు. క్రిస్టియానిటీలోనే, క్రిస్టియానిటీలోనే ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి వెళ్ళరు. నిబంధనలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. మీరు పోపు నమ్ముతారా? మీరు పోపు నమ్ముతారా? మీరు పోపు నమ్ముతారా? మీరు పోపు నమ్ముతారా? మీరు పోపు నమ్మరు, మీరు పోపు నమ్మరండి. మీరు పోపునే నమ్మరు, వేరే దేవుడినే నమ్ముతారు. ఎందుకంటున్నానంటే నేను ఎవరిని కించపరచట్లా. ఒక్క మాట వినండి, ఒక్క మాట. జాన్ బాబు ఒక్క నిమిషం శాస్త్రి గారు, జాన్ బాబు గారు మీకు ఆన్సర్ చేస్తున్నా వినండి, వినండి. జాన్ బాబు గారు మీకు ఆన్సర్ చేస్తున్నా వినండి. ఆ నిబంధన ఎందుకుందో మీకు ఆన్సర్ చేస్తున్నా వినండి. మీరు భౌతికంగా పెట్టిన చట్టం గురించి మాట్లాడుతూ దేవుడు గ్రంథం గురించి సంబంధం లేదంటున్నారు. దేవుడు గ్రంథాలు కేవలం క్రిస్టియానిటీకే కాదు, అల్లాకు సంబంధించి ఇస్లాంకు ఉన్నాయి, హైందవ గ్రంథాలు ఉన్నాయి, అదేవిధంగా సిక్కుకు ఉన్నాయి, గురు గ్రంథ సాహిబ్ ఉంది, అన్ని మతాలకు ఉన్నాయి. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాచారాలు ఫాలో అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఎక్కడ మతాచారం ఎవరు ఫాలో అయినా వేరే మతస్థులు అన్యధర్మం వాళ్ళు వచ్చి అక్కడ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి స్టేట్ ఎంటర్ అవుతుంది. స్టేట్ ఎంటర్ ఎందుకు అవుతుందంటే పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ హెల్త్ అండ్ మొరాలిటీ వీటిని మెయింటైన్ చేయాల్సింది భారతదేశం. ఇప్పుడు కొన్ని ధార్మిక పరమైనటువంటి మీకు సంబంధించిన సువార్త కూటంలో, హైందవులకు సంబంధించినటువంటి ప్రవచనాలు, వీరికి సంబంధించిన ఏదైనా సందేశాలు జరుగుతున్నప్పుడు అన్యమతస్థులు వెళ్ళి లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే అవకాశం కల్పించకూడదు. కాబట్టి మీ యొక్క సువార్త కూటం మీరు నిర్వహించుకునే హక్కు మీకు ఉంది. కాబట్టి ఆ హక్కుని అమలు చేయడం కోసం వేరే వాడు డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి స్టేట్ ఎంటర్ అవుతుంది, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఈ చట్టాలన్నీ వచ్చాయి. పబ్లిక్ హెల్త్ మెయింటైన్ చేయాలి, అక్కడ ఇష్టం వచ్చినటువంటి వ్యవహారాలన్నీ చేస్తే అంటువ్యాధులు ప్రబలితే ప్రమాదం. కాబట్టి దేశానికి పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ హెల్త్, మొరాలిటీ ఈ మూడు అంశాల ఆధారంగానే స్టేట్ ఎంటర్ అవుతుంది. మతంలో స్టేట్ జోక్యం చేసుకోదు, కానీ ఎవడు మతం నచ్చినట్టు వాడు ఇతర మతాన్ని కొట్టేస్తాను చంపేస్తానంటే, లేదా వాడు మతంలో జోక్యం చేసేసుకుంటా అంటే కుదరదు. కాబట్టి స్టేట్ ఎంటర్ అవుతుంది. అలాగే టీటీడీకి సంబంధించిన నిబంధన ఏంటంటే లక్షల మంది చేరుకునేటటువంటి ఆలయంలో ఎక్కడైనా పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం వారి మతాచారాల ప్రకారం వారు పెట్టుకున్న చట్టబద్ధమైన నిబంధన. వారు పెట్టుకోలే, 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో. అలాగే మీకు సంబంధించి జూయిష్ నుంచి, యూదు నుంచి వచ్చాడు క్రైస్ట్, క్రైస్ట్ ఫస్ట్ ఎర్లియర్ డేస్లో జూష్. సో యూదు మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. క్రిస్టియానిటీలోనే 23 శాఖలు ఉన్నాయి, ఒక శాఖకి ఒక శాఖకి సంబంధం లేదు. క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ మధ్య, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ల మధ్య గొడవ జరిగితే కూడా ఎలా చేయరు, ఎలా చేయరు. ఏది పడితే అది మాట్లాడటం కుదరదు. కాబట్టి మోడరేటర్ ఎంత అవుతారు శాస్త్రి గారు? మీ ఇద్దరు కొట్టేసుకుంటే డిబేట్ ఎందుకు? మీ ఇద్దరు కొట్టేసుకుంటే డిబేట్ ఎందుకు? నేను ఇన్వాల్వ్ అవ్వాలి, నేను అన్ని చెప్పాలి. జాన్ బాబు గారు, నేను మీకు ఏం చెప్తున్నానంటే వినండి, వినండి, వినండి. జాన్ బాబు గారు, ఎందుకు టీటీడీ డిక్లరేషన్ మీరు అడిగారు కదా, వాళ్ళు పెట్టుకున్న నిబంధన చట్టం చెప్పింది కాదన్నారు కదా. కాదంటే నేను ఒకటే చెప్తున్నా, ఇగో ఇందుకే డిక్లరేషన్, ఇందుకే డిక్లరేషన్. వినండి, డిక్లరేషన్ ఎందుకో జాన్ బాబు గారు వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తే నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి దాని. మీరు చెప్పిన నిబంధనల ప్రకారం క్రిస్టియానిటీలు ట్రూ క్రిస్టియన్ కాదు జగన్ అని అంటారు. ఎందుకంటే ఇతర దేవుళ్ళ మీద నమ్మకం విశ్వాసం ప్రకటించాడు కాబట్టి మీరు అతన్ని కాదంటారు. ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి, ఓట్లు కావాలి, అందుకని దేవుడు చెప్పిన విషయాన్ని మీరు ఓట్లకు మార్చుకుంటారే. టీటీడీ నిబంధనలు పెట్టకూడదే. ఏం మాట్లాడుతున్నారు సార్?